నమస్కారం. ఈరోజు మనం చెప్పబోయే పాఠ్యభాగం మానవుని కన్ను రంగుల ప్రపంచం. దీనిని ఆంగ్లంలో హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ అని అంటాము. ఈ పాఠ్యభాగంలో మనం నేర్చుకునే అంశాలు ఏమనగా, మానవుని కంటి నిర్మాణం, దృష్టి దోషాలు. దృష్టి దోషాలలో అశ్వ దృష్టి, దీర్ఘ దృష్టి, చత్వారం, తరువాత కాంతి విక్షేపణం మరియు కాంతి పరిక్షేపణం వంటి అంశాల మీద మాట్లాడుకుంటాం. ఈ అంశాల కోసం మాట్లాడుకునే ముందు మనం ఇంకో రెండు అంశాల కోసం మాట్లాడుకుందాం. అది ఏమనగా, స్పష్ట దృష్టి, కనీస దూరం. దీనిని ఆంగ్లంలో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ అని అంటాము. తరువాత దృష్టికోణం అంటే యాంగిల్ ఆఫ్ విజన్. ముందుగా స్పష్ట దృష్టి, కనీస దూరం కోసం మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మనం ఒక వస్తువుని మన కంటికి అతి దగ్గరలో పెట్టి చూసినట్టయితే అది ఆ వస్తువు మనకి స్పష్టంగా కనిపించదు. అలా ఆ వస్తువుని చూడాలనుకున్నా మన కంటిపై ఒత్తిడి పడుతుంది. అందుకు గాను మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా స్పష్టంగా ఒక వస్తువుని చూడాలంటే ఆ వస్తువు మనకి మన కంటి నుంచి కనీస దూరంలో ఉండాలి. ఆ కనీస దూరాన్నే మనం స్పష్ట దృష్టి, కనీస దూరం అంటాము. సాధారణంగా మనిషికి స్పష్ట దృష్టి కనీస దూరం 25 సెంటీమీటర్లు ఉంటుంది. అలా కాకుండా చిన్నపిల్లలకు ఇది 25 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది. అలాగే ముసలి వాళ్ళకు ఇది 1 నుంచి 2 మీటర్లు కూడా ఉంటుంది. తరువాత దృష్టికోణం, యాంగిల్ ఆఫ్ విజన్. మనం ఏ గరిష్ట కోణం వద్ద ఒక వస్తువును పూర్తిగా చూడగలమో ఆ కోణాన్ని దృష్టికోణం అంటాము. సాధారణంగా మనిషికి దృష్టికోణం 60 డిగ్రీలు ఉంటుంది. మనం గమనించినట్టయితే ఈ పటంలో ఇది సరిగ్గా 60 డిగ్రీలు ఉందనుకుందాం. అలాగే ఏబి అనే కర్ర ఉందనుకుందాం. ఈ ఏబి అనే కర్ర సరిగ్గా 60 డిగ్రీల కోణంలో ఉంది కాబట్టి మనం ఏ నుంచి బి వరకు పూర్తిగా ఈ మొత్తం కర్రని చూడవచ్చు. అలా కాకుండా ఇది ముందుకు పెట్టామనుకుందాం, అంటే ఏ డాష్ బి డాష్ అనే కర్ర ఉందనుకుందాం. ఈ ఏ డాష్ బి డాష్ కర్రలు మొత్తం కర్రను చూడగలమంటే చూడలేం. సరిగ్గా 60 డిగ్రీల కోణంలో ఏదైతే భాగం ఉందో, అంటే ఈ నుంచి ఎఫ్ వరకు ఏదైతే భాగం ఉందో ఈ భాగాన్ని చూడగలం. ఇటువైపు మరియు ఇటువైపు ఉన్న భాగాన్ని మనం చూడలేము. అలా కాకుండా సిడి అనే కర్రని పూర్తిగా చూడగలం. ఎందుకంటే సిడి భాగం మొత్తం మనకి ఆ 60 డిగ్రీల కోణంలో ఉంది. ఇంకో విషయం ఏమనగా, మనిషికి నిలువుగా దృష్టికోణం 60 డిగ్రీలు ఉంటుంది. అలా కాకుండా క్షితిజ సమాంతరంలో ఈ దృష్టికోణం 180 డిగ్రీలు ఉంటుంది. ఈ విధంగా మనం స్పష్ట దృష్టి, కనీస దూరం మరియు దృష్టికోణం కోసం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం మానవుని కంటి నిర్మాణం. దీనిని ఆంగ్లంలో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ అంటారు. జ్ఞానేంద్రియాలలో కన్ను ఒక ప్రధానమైన అవయవం. ఇది మన చుట్టూ ఉన్న వివిధ వస్తువులను, రంగులను చూడడానికి ఉపయోగపడుతుంది. కంటి నిర్మాణాన్ని, కంటిలోని ముఖ్య భాగాలను ఈ పటంలో చూడవచ్చు. కన్నగుడ్డు దాదాపు గోళాకారంలో ఉంటుంది. ముందు భాగం ఎక్కువ వక్రంగా ఉండి కార్నియా అనే పాదదర్శక రక్షణ పొరను కలిగి ఉంటుంది. కంటి బయటకు కనబడే భాగం ఇది. కార్నియా వెనుక ప్రదేశంలో నేత్రోదక ద్రవం ఉంటుంది. దీని వెనుక ప్రతిబింబ ఏర్పాటుకు ఉపయోగపడే కటకం ఉంటుంది. నేత్రోదక ద్రవానికి, కటకానికి మధ్య నల్లగుడ్డు లేదా ఐరిస్ అనే కండర పొర ఉంటుంది. ఈ కండర పొరకు ఉండే చిన్న రంధ్రాన్ని కనుపాప, దీనిని ఆంగ్లంలో ప్యూపిల్ అంటాం. మనకు కంటిలో కనబడే రంగు ప్రాంతమే ఐరిస్. కనుపాపపై బడిన కాంతి కంటిలో పలికి పోయి దాదాపు ఎటువంటి మార్పు లేకుండా బయటకు వస్తుంది. అందువల్ల కనుపాప నలుపు రంగులో కనపడుతుంది.
కనుపాప ద్వారా కంటిలోకి ప్రవేశించే కాంతి ఐరిస్ అదుపు చేస్తుంది. కాంతి ప్రకాశం తక్కువగా ఉన్నప్పుడు ఐరిస్ కనుపాపను పెద్దదిగా చేసి ఎక్కువ పరిమాణంలో కాంతి లోపలికి పోయే విధంగా చేస్తుంది. కాంతి ప్రకాశవంతంగా ఉన్న సందర్భంలో ఐరిస్ కనుపాపను సంకోచింపజేసి కాంతి ఎక్కువ పరిమాణంలో కంటిలోకి పోనివ్వకుండా అదుపు చేస్తుంది. ఈ విధంగా కంటిలోకి వెళ్ళే కాంతిని నియంత్రించే ద్వారం వలె పనిచేయడం కనుపాపకు ఐరిస్ సహాయపడుతుంది. కంటిలోని కటకం మధ్య భాగంలో దృఢంగాను అంచువైపు పోతున్న కొలది మృదువుగాను ఉంటుంది. కంటిలోని ప్రవేశించిన కాంతి కనుగొడ్డుకు వెనుక వైపు ఉండే రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కంటిలోని కటకానికి రెటీనాకు మధ్య దూరం దాదాపు 2.5 సెంటీమీటర్లు ఉంటుంది. అనగా కంటి ముందు వస్తువు ఎంత దూరంగా ఉన్నా ప్రతిబింబ దూరం మాత్రం సుమారు 2.5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండాలంటే నాభ్యంతర విలువ మారవలసిన అవసరం ఉంటుంది. అందుకు మన కంటి యొక్క కటకానికి ఆనుకొని ఉన్న సీలియరీ కండరాలు కటకని మార్చుతూ ఉంటాయి. అలా మార్చడం వలన కంటి కటక యొక్క నాభ్యంతరాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇలా కటక నాభ్యంతరాన్ని తగిన విధంగా మార్చుకునే పద్ధతిని సర్దుబాటు అంటాము. దీనినే ఆంగ్లంలో అకామిడేషన్ అని కూడా అంటాము. ఇలా మన కంటి కటకానికి కనిష్ట మరియు గరిష్ట నాభ్యంతరం ఉంటుంది. కనిష్ట నాభ్యంతరం ఎంత అంటే 2.27 సెంటీమీటర్లు మరియు గరిష్ట నాభ్యంతరం ఎంత అంటే 2.5 సెంటీమీటర్లు. తరువాత కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనాపై తలకిందులుగా ఏర్పాటుస్తుంది. రెటీనా అనేది ఒక సున్నితమైన పొర. దానిలో దండాలు మరియు శంకువులు అనబడే దాదాపు 125 మిలియన్ గ్రాహకాలు ఉంటాయి. ఇవి కాంతి సంకేతాలను గ్రహిస్తాయి. శంకువులు రంగును గ్రహిస్తాయి. దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఈ సంకేతాలు దాదాపు 1 మిలియన్ దృక్నాడాలు అంటే ఆప్టిక్ నర్వ్ ఫైబర్స్ ద్వారా మెదడుకు చేరవేయబడతాయి. వాటిలోని సమాచారాన్ని మెదడు విశ్లేషించడం ద్వారా వస్తువు ఆకారం, పరిమాణం మరియు రంగు మనం గుర్తిస్తాము. ఈ విధంగా మనం మానవుని కంటి నిర్మాణం మరియు వస్తువుని ఎలా చూడగలము వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు దృష్టి దోషాల కోసం మాట్లాడుకుందాం. ముందుగా అశ్వర దృష్టి అంటే దీనిని ఆంగ్లంలో మయోపియా అంటారు. అశ్వర దృష్టితో బాధపడిన వ్యక్తులు దూరంలో ఉన్న వస్తువులని స్పష్టంగా చూడలేరు. దీనికి సాధ్యపరచుకోవడానికి పుటకార కటకాన్ని వాడితే మంచిది. ఇది ఎలా వస్తుంది అంటే కంటి కటకం వక్రీభవం పొందాక ఆ యొక్క ప్రతిబింబం మనకి రెటీనాకి ముందు పడడం వల్ల ఈ దృష్టి దోషంతో బాధపడుతుంటాము. ఈ దృష్టి దోషంతో బాధపడుతున్న వ్యక్తుల యొక్క గరిష్ట నభ్యంతరం అంటే కంటి యొక్క గరిష్ట నభ్యంతరం కూడా 2.5 సెంటీమీటర్లు ఉండవలసింది. 2.5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది. దీనికి మనం పుటకార కటకాన్ని వాడితే మనకి దూరంగా ఉన్న వస్తువులు కనిపించడానికి, స్పష్టంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం
అశ్వదృష్టి దోషాన్ని మరియు దాన్ని ఎలా సాధ్యపరచవచ్చు వంటి విషయాన్ని తెలుసుకుందాం. తరువాత దీర్ఘదృష్టి అనే దృష్టి దోషం కోసం మాట్లాడుకుందాం. దీనినే ఆంగ్లంలో హైపర్మెట్రోపియా అంటారు. దీర్ఘదృష్టితో బాధపడిన వ్యక్తులు దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు, కానీ దగ్గరలో ఉన్న వస్తువుని చూడలేరు. దీనికి ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించడం వలన మనం ఈ దృష్టిని సవరించవచ్చు. ఇక్కడ ఏమవుతుంది అంటే, మనకి వస్తువు కంటి కటకం ద్వారా వక్రీభవనం పొందాక దాని ప్రతిబింబం మనకి రెటీనాకు ఆవల పడుతుంది. అందుకు గాను మనం స్పష్టంగా ఈ వస్తువుని చూడలేము. మరియు ఈ దృష్టి దోషంతో ఉన్న వ్యక్తుల యొక్క కంటి కటక కనిష్ట నాభ్యంతరం 2.27 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువలన వారు దగ్గరలో ఉన్న వస్తువుల్ని సరిగ్గా చూడలేరు. దీనికి మనం ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించడం వల్ల దగ్గరలో ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం దీర్ఘదృష్టిని మరియు దానిని ఎలా సవరించవచ్చు వంటి విషయాలను చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చత్వారం అనే దృష్టి దోషం కోసం మాట్లాడుకుంటాం. దీనిని ఆంగ్లంలో ప్రెస్ బయోపియా అని అంటాము. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఈ దృష్టి దోషం వస్తుంది. దీనిని సవరించవచ్చు. ఎలా అంటే, ద్వినభ్యంతర కటకాన్ని వాడడం వలన ఈ దృష్టి దోషాన్ని సవరించవచ్చు. మనం గమనించినట్టయితే ద్వినభ్యంతర కటకంలో పైభాగం పుటకార కటకాన్ని మరియు కింద భాగం కుంభాకార కటకాన్ని కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా ముసలివాళ్ళలో మనం చూడవచ్చు. ఈ విధంగా మనం చత్వారం మరియు దానిని ఎలా సవరించవచ్చు చెప్పుకోగలం. ఇప్పుడు మనం కటక సామర్థ్యం అంటే పవర్ ఆఫ్ లెన్స్ అనే విషయం కోసం మాట్లాడుకుంటాం. కటక సామర్థ్యం అంటే ఏంటంటే, ఒక కటకం కాంతి కిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని కటక సామర్థ్యంగా వ్యక్తపరుస్తాము. దీనికి సూత్రములు ఉన్నాయి. అదేమనగా, పి పవర్ ఈక్వల్స్ టు 1/f మీటర్లలో లేదా పి ఈక్వల్స్ టు 100/f ఇన్ సెంటీమీటర్లు. కటక సామర్థ్యానికి ప్రమాణం డయాప్టర్. మనం కటక సామర్థ్యాన్ని ప్లస్ మరియు మైనస్లో గమనించవచ్చు. ప్లస్ మరియు మైనస్ల ద్వారా మనం ఆ యొక్క కటకం పుటాకార కటకమా లేదా కుంభాకార కటమా అని చెప్పగలము. మరియు ఒక్కొక్క కటకానికి ఒక్కొక్క కటక సామర్థ్యం ఉంటుంది. మనం గమనించినట్టయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో మనకి డయాప్టర్లు మరియు కటక సామర్థ్యం యొక్క విలువలు రాసి ఉంటారు. ఈ విధంగా మనం కటక సామర్థ్యాన్ని చెప్పుకోగలము. ఈ పాఠంలో మనం నేర్చుకునే సారాంశం ఏమనగా, ఈ పాఠ్యభాగంలో మనం స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టి కోణం మరియు మానవుని కంటి నిర్మాణం, కటక సర్దుబాటు సామర్థ్యం, అశ్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం, కటక సామర్థ్యం కోసం మరియు ఆ దృష్టి దోషాలను ఎలా నివారించాలో వంటి విషయంలో నేర్చుకున్నాము. ఈరోజు మనం ఒక రెండు కొత్త పదాలను నేర్చుకుందాం. మొదటిది ఎపీస్ అంటే శాంతింపజేయు, మరియు రెండవది ఇంటర్ప్రెడ్ అంటే నిర్భయమైన. ధన్యవాదములు.